ఫ్రెండ్స్, ఇప్పుడేందని వార్త, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అయితే గనక అనేక మలుపులు తీసుకుంటోంది. ఇక తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా దీనిపై అసలు విషయం అయితే గనక పోర్టు ఉద్యోగులు బయటపెట్టేశారు. అసలు ఏం జరిగింది ఏంటని ఇదైతే గనక పోర్టు అంటే లడ్డు తయారీలో పనిచేసే ఉద్యోగుల్ని పోర్టు లడ్డు తయారీ కేంద్రాన్ని పోర్టు అంటారు, శ్రీవారి లడ్డు తయారీ కేంద్రాన్ని. ఆ పోర్టులో పనిచేసే ఉద్యోగులు అయితే అసలు విషయం బయటపెట్టారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీని ఉపయోగించారని ఆరోపణల వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీని వాడారని, ఆ కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్కు చెందిన ల్యాబ్ నివేదిక ఆధారంగానే తాను ఈ విషయం బయటపెట్టానని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. అయితే మా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించలేదని, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించామని మాజీ సీఎం జగన్ అలాగే టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి అంటూ ఉన్నారు. రీసెంట్గా ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు ఎటువంటి కల్తీ చేయలేదని. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటీలో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో నిష్ఠతో నియమ నిబంధనలతో శ్రీవారి లడ్డూలు అయితే తయారు చేస్తుంటారు. శ్రీవారి లడ్డూల తయారీ కోసం నాసిరకం నెయ్యి, నాసిరకం జీడిపప్పు, నాసిరకం యాలకులు అలాగే నాసిరకం దినుసులు ఉపయోగించేవారని లడ్డూ పోట్ల పనిచేసే సిబ్బంది అయితే ఆరోపిస్తున్నారు. ఈ విషయం అప్పట్లోనే అంటే ఆ ముందు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అప్పట్లోనే సంబంధిత అధికారుల దృష్టికి అంటే వారి పై అధికారుల దృష్టికి మాత్రమే వారు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతకు మించి వారు ఇంకా ఎక్కువగా కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు వాళ్ళ ఉద్యోగరీత్యా. సో అప్పట్లోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, పెద్దలను ఎదిరించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాము శ్రీవారి లడ్డూలు తయారు చేశామని తిరుమల లడ్డూ పోటలోని కొందరు ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వాపోతున్నారు. శ్రీవారి ఆలయంలో రోజుకి సుమారు 3 లక్షలకు పైగానే లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కోసం 14 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తామని లడ్డూ పోటు సిబ్బంది అయితే అంటున్నారు. ఇక తిరుమలలోని 82,000 కిలోలకు పైగా సామర్థ్యం ఉన్న 3 నెయ్యి యూనిట్లు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయ్, వైవి సుబ్బారెడ్డి 2 సార్లు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. సాధారణంగా తిరుమల మాడవీధుల్లో తిరుగుతుంటేనే శ్రీవారి లడ్డూలు తయారు చేస్తున్న సువాసనలకి తిరుమల భక్తులు పరవశించిపోయేవారు. అది నిజం, చాలామంది చెప్తూ ఉంటారు లడ్డూ సువాసన ఇంచుమించుగా మాడవీధులంతా కూడా వ్యాపిస్తూ ఉండేది. ఒకవేళ లడ్డూ తిన్న తర్వాత కూడా చెయ్యి స్మెల్లో ఇంచుమించుగా చెయ్యి వాసన లడ్డూ సువాసన ఒక అరగంట గంట దాకా ఉంటూ ఉండేది గతంలో. సో ఆ లడ్డూలు తయారు చేస్తున్న సువాసనకి తిరుమల భక్తులు పరవశించిపోయారు. అదంతా గతంలో అని భక్తులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డు చేతితో పట్టుకున్నా కూడా సువాసన రావడం లేదని ఇటీవల కాలంలో తిరుమల భక్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే లడ్డూలో ఆ పోట్లో ఉద్యోగులే ఉన్నారు, నాసిరకం నెయ్యి, యాలకులు, నాసిరకం దినుసులు, జీడిపప్పు వాడితే సువాసన ఎలా వస్తుందని, ఈ విషయంపై అప్పటి టీటీడీ డిప్యూటీ ఈవో సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లామని, నాసిరకం నెయ్యి ఉపయోగించిన నాసిరకం దినుసులు లడ్డూలు తయారీ చేయడానికి ఉపయోగిస్తే సువాసన రాదని తాము పదే పదే చెప్పినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఉన్నతాధికారులను ఎదిరించి ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయామని తిరుమల శ్రీవారి లడ్డూ పోర్టులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద శ్రీవారి లడ్డూ పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులే నాసిరకం లడ్డూల తయారీ కోసం ఆ నెయ్యి అయితే ఉపయోగించామని, నాసిరకం నెయ్యి లడ్డూల తయారీ కోసం ఉపయోగించామని ఇప్పుడు బయటపెట్టడంతో ప్రస్తుత టీటీడీఓ శ్యామలరావు ఆ విషయంపై దృష్టి సారించారని తెలుస్తోంది. శ్రీవారి లడ్డూ పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేసిన సమయంలో అంటే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన సమయంలో పనిచేసిన డిప్యూటీ ఈవో సూపరింటెండెంట్ల వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.